కాకినాడ ఐడియల్ డిగ్రీ కళాశాలలో శనివారం సాంప్రదాయ సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు రంగోలీ, ఫ్యాషన్ డ్రెస్, డ్రమ్స్, వంటల పోటీలు, సైంటిఫిక్ గేమ్లను ఎంతో రమ్యంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి మాట్లాడుతూ, మన సంస్కృతిని పరిరక్షించుకుంటూ మన సాంప్రదాయాలను గుర్తుంచుకుని పల్లె సాంప్రదాయం ప్రేమాభిమానాలు పెంపొందించుకునేలా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారని అన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన అమ్మాయిలు, పంచే షర్ట్లను ధరించిన అబ్బాయిలు గ్రామీణ వాతావరణాన్ని పెంపొందించేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించారని అన్నారు. భోగి మంటలతో ఆనందాన్ని పంచుకున్నారని అన్నారు. ముగ్గులు పోటీలు మరియు బియ్యంతో తయారు చేసిన వంటకాలు ఒకెత్తు అయితే సైన్స్ గేమ్స్ ఎంతో విజ్ఞానదాయకంగా ఆనందించేలా రూపొందించి వాటిలో పాల్గొన్నారు. 100 మంది వరకు అమ్మాయిలు, అబ్బాయిలు ఫ్యాషన్ షోలో పాల్గొని వారి నైపుణ్యాన్ని సాంప్రదాయ దుస్తుల్లో అందరినీ ఆకట్టుకున్నారు. డ్రమ్స్ వాయిద్యాలు లయబద్ధంగా వాయిస్తూ వృత్తి కళాకారులని తలదన్నేలా తమ ప్రతిభను ప్రదర్శించారని అన్నారు. ఈ సాంప్రదాయాలు తమ కళాశాలలో విద్యతో కొనసాగుతూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ, పిఎస్ కిరణ్, వైకుంఠం, డాక్టర్ వై స్టీవెన్ రాజు, స్రవంతి, గోపి, లలిత, చింతపల్లి సుబ్బారావు, అంజుబాబు, తిరుపతిరావు, వైఎస్ఆర్ చౌదరి, కృష్ణ సీత, జ్యోతి, విఎన్ భవానీ, గోపాలకృష్ణ యాదవ్, ఎం సిరి, వై అయ్యన్న, సాయి కళ్యాణి, విఆర్ఏ లక్ష్మి, సయ్యద్ మాచారావు తదితరులు పాల్గొన్నారు. వయసు ఇంటికి రావడం అనేది మనం ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అంటామే, అటువంటి దానికి ప్రత్యేక అన్నమాట. ఆ రైస్ తోటి చేసే పిండి వంటలుని దానికి ఈనాడు మర్చిపోతున్నారు. ఒక అరిసెలు అయితేనేమి, ఒక పులిహార అయితేనేమి, ఎవరైనా ఏ అభిరుచి లాంటి కొట్లోనో పెడితే తినేసి వచ్చేయడం తప్ప వీళ్ళు చేసుకోవడం అనేది వీళ్ళకి అలవాటు లేదు. అంతేత చేయించి తీసుకొచ్చి దానికి ప్రయోజనపడడం అనేది పెట్టుకున్నాం. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫ్యాన్సీ డ్రెస్సుతో పాటు పొంగుతున్న పాలు, పొంగుతున్న బియ్యం, వాటి చుట్టూ ముగ్గులు వేసుకొని ఆడపిల్లలు కోలాటం ఆడటం అది ఉంటుంది. ఆ ఐటెం కూడా ఉంది. ఇప్పుడు కొత్త తరానికి కావాల్సి వచ్చిన మదడికి పదును పెట్టే గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ ఒకటి ఆడుతున్నారు వీళ్ళిద్దరూ, మంచిగా హుషారుగా ఉన్నారు అన్నమాట. ఆ గేమ్స్కి దాంట్లో ఇది గేము రోజంతా నడుస్తుంది, రోజంతా పోటీలు వీటికి ప్రేజలు వస్తూనే ఉంటాయన్నమాట. ఆ రకం గేమ్స్ ఇటువంటి నేను పెట్టి నడుపుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఆలోచించేది కొత్త సంవత్సరం మొదలుపెట్టిన తర్వాత కొత్త సరదాలు, కొత్త జీవితంతో విద్యార్థులు కొత్తగా కళాశాలలో చేరాలని, అధ్యాపకులు అందరికీ కూడా తమ చిన్న చిన్న రోజులు విద్యార్థి జీవిత జ్ఞాపకం రావాలని, ఆ నూతన ఉత్సాహంతో ఈ సంవత్సరం వాళ్ళు ఇక్కడికి కావలసిన హంగులన్నీ ఏర్పాటు చేసుకుని కళాశాల ఆర్థికంగానూ అభ్యుదయపథంగానూ కాకుండా అకాడమిక్గా కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ సంక్రాంతి సంబరాలు విద్యార్థులు మొత్తం ఆనందం చాలా జరుగుతుంది. వీటిలో ప్రధానంగా రంగుల పోటీలు అంటే అబ్బాయిలు అమ్మాయిలకు కూడా రంగుల పోటీలు, అదేవిధంగా ముఖ్యంగా మన సాంప్రదాయ వంటకాలు వాళ్ళకి తెలిసేయాలని చెప్పేసి ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా అందరూ ఇలా కూడా ధాన్యం, ధాన్యలక్ష్మి అంటూ ఉంటాం. వాటికి వాటితో చేసేటువంటి రుచికరమైన వంటలు ఎలా చేయాలి అనేటువంటి విషయాలు తెలియాలని, వాటికి సంబంధించినటువంటి ఒక ఫుడ్ ఫెస్టివల్ అనేటువంటి ఒక ఈవెంట్, అలాగే వాళ్ళు సాధారణ ఉత్సాహంగా కొన్ని గేమ్స్ ఆడాలి, అదేవిధంగా ఫ్యాన్సీ డ్రెస్ అంటే మన సంక్రాంతి సందర్భంగా వాటికి వాళ్ళకి అట్లేవు సార్.
ఉంటాయి.